సమాచారం ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, నేడు రేపు కోస్తాల్లో జోరు వానలు. ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేసిన వెంకయ్య నాయుడు. నేడు రేపు కోస్తాల్లో జోరు వానలు, విశాఖ తీరంలో ఇసుపడుతున్న అలలు, తీరు వెంబడి ఈదులు గాలులు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరికలు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి వెల్లడించింది. స్థానిక బ్రాడీపేటలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైద్యశాల డెవలప్మెంట్ చైర్మన్ లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపతి మాట్లాడుతూ బీజేపీ నాయకులకు చాలా సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. దానికి కారణం వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేయడమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం బాణాసంచలు పేల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి, కార్యకర్తలకి, నాయకులకి చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు లాంటి కార్యకర్త, ఒక చిన్న స్థాయి కార్యకర్తగా వాల్ పోస్టులు అంటిస్తూ జట్కా వండి మీద మైకులో చెబుతూ మరి వాళ్ళ ఈ దేశానికే మరి ఉపరాష్ట్రపతి అవడం అనేది, ఇది ఇంతకంటే ఆనందమైన కార్యక్రమం లేదు. మాకైతే పర్సనల్గా మా అందరికి కూడా ఇది చాలా ఆనందమైన రోజు. వెంకయ్య నాయుడు గారు ఎక్కడ పనిచేసినా మరి ఆయన జీవితం అంతా ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతూ, ఆయన ఎప్పుడు చెబుతున్నారు ఆయన ఎవరి చేత అయితే రాష్ట్రీయ సోసియన పెద్దలు మరి కిర్షేశ్వర దుర్గాప్రసాద్ గారు, కిర్షేశ్వర సోమయ్య గారి మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతమంది ఎన్ని పెట్టినా ప్రభుల పిల్లవ పెట్టినా పార్టీని నమ్ముకొని మరి ఈరోజు ఉపరాష్ట్రపతికి వెంకయ్య నాయుడు గారి కంటే సమర్థులు లేరు అని చెప్పి మరి ప్రీతో ప్రధానమంత్రి కానీ మా అఖిల భారత అధ్యక్షులు అమిత్ షా గారు కానీ మరి రాష్ట్రీయ సోసంఘ్ మరి పూజ సరసంచాలకు మరి మోహన్ భౌజీ కానీ వెంకయ్య నాయుడు గారు అయితేనే ఈ దేశంలో స్వయంగా సభ నడిపించగలరు, కావాల్సిన చట్టాలని అమలు చేయించగలరు. ఈ దేశాన్ని మరి వెంకయ్య నాయుడు గారు ఎక్కడ పనిచేసినా, మంత్రిగా పనిచేసినా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా, దాన్ని సపరేట్ ఒరవడి దానికి ఒక వినూత్నమైన పథకం తెస్తారు. మరి పంచాయతీ గ్రామీణ శాఖ మంత్రిగా ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అది కేవలం ఆయన యొక్క ఆలోచన, ఇది ఆయన చూసి ఆలోచించి ఆయన చేయలు పెడుతూ దాన్ని పెద్ద ఎత్తున అమలు చేయటం, దేశంలోని అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్ రావటం, అట్లాగే ఇప్పుడు ఈ మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మరి ఇవాళ ఇన్ని రకాలైన గృహాలని కట్టడం, 2024కి గృహం లేని వాటిని ప్రతి చేయటం, ఇవన్నీ కూడా ఆయన సొంత ఆలోచనలు. తప్పకుండా ఈ ఉపరాష్ట్రపతి గారితో కూడా ఈ దేశ పరిస్థితిని ఈ దేశంలో కాకుండా ప్రపంచవంతంలో కూడా నింపుతామని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేమందరం కూడా ఈ పదవిలో కూడా ఆయన అత్యున్నత స్థాయి ఉందామని చెప్పి ఇంకా ముందు ముందు రాబోయే రోజు ఇంకా అత్యున్నత స్థానం పొందామని చెప్పుకుంటూ భగవాన్ని ప్రార్థిస్తూ వెంకయ్య నాయుడు గారికి పూర్తి ఆయుర్దాగం కోరుకుంటూ మేము జయించి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు భూములకు అన్యాక్రాంతులు అవుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ మేరకు రాఘవన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమాన్ని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉన్నాడు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటాను కూడా సక్రమంగా అందే విధంగా చేయటం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు అలాట్ చేయటం దగ్గర నుంచి ఖర్చు చేయటం వరకు, ఖర్చు చేయకపోగా వేరే వారికి ఖర్చు చేయాలి, వేరే రకంగా ఖర్చు చేయాలి, జీవో తీసుకొస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీ యాక్ట్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. దళితులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన చట్టం వేరే కులాల వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి, చివరికి శాసనసభ్యుల మీద కూడా పెట్టిస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. అదే కోణంలో ఈరోజు రాష్ట్రంలో ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో భూ పంపిణీ పథకం ఉండేది, దళితులకు
భూమి పంచే కార్యక్రమాన్ని పూర్తిగా ఈరోజు అనాదిగా పండించుకునే దళితుల భూముల్ని లాక్కునే తెలుగుదేశం వాళ్ళు ఈరోజు రాజధాని ప్రాంతంలో అయితేనేమో డబ్బులు చేసుకుంటా ఉన్నారు, రాజధాని ప్రాంతంలో అలాగే ప్రకాశం జిల్లాలో అయితే అనాదిగా దేవరాపల్లిలో 50 సంవత్సరాల నుంచి పండించుకునే దళితుల భూముల్ని ఈరోజు మట్టి తోవేసి చెరువులు మేలు చెట్టు కార్యక్రమం కింద కోటానుకోట్లు దండుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములు కానీ దళితులకు సంబంధించిన ప్రతి భూమిని లాక్కునే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. మీ అందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీలకు ఒకసారి భూమి ఇస్తే వాళ్ళు పండించుకుంటూ ఉంటే ఇన్ కేసు అది గవర్నమెంట్కి ఉపయోగం అయితే వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ కాంపెన్సేషన్ కానీ ఇచ్చి వాళ్ళకి సహాయం జరిగే ఉండాలి, కానీ వాళ్ళ నోటికాడ భూమి లాక్కోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. వాస్వీ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దలగిరి 500 మందికి స్కాలర్షిప్ అందజేస్తున్నామని, వచ్చే నెల 6వ తేదీన విజ్ఞాన్ మందిర్ లో చెక్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ప్రతి రాష్ట్రం క్లబ్ వాస్వీ క్లబ్ మరి ద్వారా 2001 నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు. అలాగే 2012 సంవత్సరం నుండి మరి స్కాలర్షిప్ ఇవ్వాలి, పిల్లలకి విద్యార్థులకు ఇవ్వాలి, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు తలంపుతో ఆ రోజు స్కాలర్షిప్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం, మరి ఈ 5 సంవత్సరాలుగా మరి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా 30 మందితో స్కాలర్షిప్తో ప్రారంభించిన ఈ కార్యక్రమం మరి గత ఏడాది 350 మంది స్థాయికి తీసుకెళ్ళాం. మరి ఈ ఏడాది కూడా మరి అత్యధికంగా ఇచ్చే క్రమంలో ఇవాళ 500 మందికన్నా ఇద్దామనే క్రమంలో మరి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థుల కోసం మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు 6వ తారీఖున మరి విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం చోటు చేసుకోబోతుంది. దీంతోపాటు మరి పుస్తక పంపిణీ కార్యక్రమం కూడా చోటు చేసుకుంటుంది. స్కాలర్షిప్, పుస్తకాలు, అలాగే రైస్ కానివ్వండి, ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ రేపు 20వ తారీఖు నుండి కూడా మరి అప్లికేషన్లు అర్హులైన వారందరికీ మరి ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు గల విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. మరి 9 పాయింట్స్ పైన ఎవో వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం రూపొందించడం అయింది. మరి అప్లికేషన్ 8.5 పైన పెట్టుకున్నట్టుంటే కనుక తప్పకుండా వాళ్ళందరూ కూడా మనం కన్సిడర్ చేద్దాం. మరి ఒక్కొక్క విద్యార్థికి కూడా మరి 3000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు 6వ తారీఖు మరి విజ్ఞాన మందిరి కార్యక్రమం ఉదయం పూట చోటు చేసుకునుంది. మరి మన ప్రదీప్త మంత్రి బదులు పుల్లారావు గారు, ఆనంద్ బాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, మరి కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం, ఎస్పీ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా రేపు 20వ తారీఖు నుండి మరి అప్లికేషన్లు గీతా మందిరంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 20 నుండి 25వ తారీఖు దాకా ఈ 5 రోజులు కూడా గీతా మందిరంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు సపోర్టివ్గా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆ వాస్వీ మాత అనుగ్రహంతో మరి ఇక్కడ కుల భేదాలు లేకుండా ప్రతి కులం వాళ్ళు ఏ కులం వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈ స్కాలర్షిప్ కమిటీ వర్తిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి మా చైర్మన్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దలు అశోక్ గారు, అలాగే అప్పారావు గారు, మా చిరంజీవి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చోటు చేసుకోవడం మరి 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా అత్యధికంగా ఇచ్చి మరి ముందుకెళ్లాదని మా తపన. మరి ఆ వాస్మి మాత అండతో తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.